Dr. Sunita, working at Partha Dental at Ongole branch, which is located in Kanwal Road, opposite to our office. Today, let us have an awareness about the gum problems or gum diseases. Generally, we have dental problems, tooth pain, dental cavities, going to allergies. మనం బ్రష్ చేసేటప్పుడు చిగుల్లో నుంచి రక్తం కారటం కానీ, మన నోట్లో నుంచి దుర్వాసన రావడం కానీ, మనకి పళ్ళు జుమ్మను లాగటం కానీ, నమిలేటప్పుడు జుమ్మను లాగటం కానీ, మన గమ్స్ అనేవి బాగా ఉబ్బినట్టుగా ఎర్రగా ఉన్నాయి అంటే మనకి చిగుల సమస్య ఉన్నట్టు మనం నిర్ధారించుకోవచ్చు అన్నమాట. సో చిగుల సమస్య మనకి ఎందుకు వస్తుంది అంటే మనం ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవటం వల్ల, ముఖ్యంగా మనం తిన్న ఆహార పదార్థాలు పళ్ళ మధ్యలోనే ఇరుకపోతే అది దాంట్లో నుంచి బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అయిపోయి అది మనకి చిగుల సమస్య ప్రారంభమవుతుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో చిగుల సమస్య కూడా వస్తుంది అంటే డ్యూరింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ డయాబెటీస్ కండిషన్స్ లైక్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇంకేమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు లేకపోతే మనం టీత్ అలైన్మెంట్ కోసం ఆర్థో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు బ్రేసెస్ వేసుకుంటున్నప్పుడు ఈ జింజివైటిస్ అనే ప్రాబ్లం అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం స్కేలింగ్ అనేది చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మనం రెక్టిఫై అవుతాం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో అది బ్యాక్టీరియా అనేది లోపలికి మల్టిప్లై అయిపోవటం వల్ల సో చిగురికి పంటికి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది అన్నమాట. సో దాన్నే మనం పెరిగాంజీ పాకెట్ అంటాము. సో అది ఎప్పుడైతే బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం డీప్ క్యూరేజ్ కానీ స్కేలింగ్ కానీ డీప్ స్కేలింగ్ కానీ లేకపోతే చిన్న మైనర్ చిగురు సర్జరీ అనమాట ఫ్లాప్ సర్జరీ అనేది చేసుకోవటం వల్ల మనం ఆ ఇన్ఫెక్షన్ని మనం నివారించవచ్చు. కానీ ఇంకా మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తే బ్యాక్టీరియా అనేది ఎంపని కూడా ఇన్ఫెక్ట్ చేసి ఎంపని లూజ్ చేస్తుంది అన్నమాట, వీకెన్ చేస్తుంది. సో అప్పుడు మనకి పళ్ళు కదలటం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ పళ్ళు కదలటం అనే సమస్య ప్రారంభమవుతుందో మనం పళ్ళు తీసివేసుకోవడమే తప్ప పళ్ళు మనం కాపాడుకోలేమన్నమాట. సో ఈ చిగుల సమస్య నుంచి మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు మనం స్కేలింగ్ చేయించుకొని ప్రతి రోజు 2 సార్లు బ్రష్ చేసుకొని ప్రతి 6 మంత్స్కి ఒకసారి డెంటల్ విజిట్ చేసుకుంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఎరాడికేట్ చేయడం వల్ల పన్ను తీసుకుంటే వారికి రాకుండా మనం చిగుల సమస్యల నుంచి నివారణ పొందుతామన్నమాట.